హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరు అందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. కార్తీక మాసము, ఈరోజు శుక్రవారం కదా. దేవి ఆశ్రమంలోన అమ్మవారికి పాలాభిషేకము, అలాగే శ్రీచక్రార్చన, గురువుగారి ప్రవచనము అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈరోజు శుక్రవారం సందర్భంగా మీరందరూ అమ్మవారి దర్శనమైతే చేసుకోండి, అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోండి, అభిషేకమైతే చూడండి. ఇప్పుడు వ్యవస్థల్లో అమ్మవారి సృష్టికర్త, అటువంటి సృష్టికర్తకి కార్య కారణ కమకేలి తరంగిణి. ఒక అద్భుతమైన మహాసంకల్పంతో అమ్మవారి యొక్క పూజ చేసిన, మంత్ర జపం చేసిన, మంత్ర తర్పణం చేసి, అందరో దశాంశం హోమం చేసి, అందరో దశాంశం సమాధానం చేసి, అందరో దశాంశం మిత్ర పూజ చేసి, అందరో దశాంశం సుభాషణి పూజ చేసి, అందరో దశాంశాన్ని ప్రపంచ శాంతికి చేకూర్చారు. ఇలాగ ఎవరైతే ఏ జీవి నిరంతరము అదే ఆలోచనతో భావంతో ఉంటాడో, కృష్యేణ్యా పరాపర అక్కడ ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడా అద్భుతమైన అనుకూల స్థితికి చేరి ప్రతికూలమనేటువంటి భావమే లేకుండా జీవుడు జీవన్ముక్తుడవుతాడు. ఇది అనాదిగా అనేక మంది చేస్తున్న ఆచార్య సంప్రదాయం. ఇందులో మహత్తరమైనటువంటి మహిమలని మహనీయులు వంటి అనేక మార్గాల్లో చెప్పారు. బాగా అంటే నిగూఢమైన కోరిక తీరాలి అంటే ఏం చేయాలి, అలాగే శత్రునాశనం ఏం చేయాలి, అలాగే భావంతో అంతటే ఉంటూ మన శత్రువులు దూరంగా ఉండే శత్రువు కంటే మన పక్కలో ఉండే శత్రువు చాలా ప్రమాదకరమైనటువంటి ఇది చేస్తాడు. ఎక్కడో దోమ నీ ఇంట్లో పుట్టినప్పుడు నాకు ముట్టి ఉండదు, నా ఇంట్లో ఉన్నప్పుడు నీకు నాకు పుట్టడానికి అవకాశం ఉంది. అలాగే శత్రువు కూడా ఏ విధంగా చేయ, శత్రువు అంటే ఎవరు అసలు, శత్రు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుకల్లవాత్రి త్రివర్గ నిలజా కృష్ణ త్రిపురమాలిని అంతరేజంగా ఉండే శత్రువులు
బహిర్గతంగా ఉండే శత్రువులు, భావంతో కూడిన శత్రువులు, ఇలాంటి శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? జీవన ముక్తులం. ఇక్కడ నుండి పాఠం వస్తుంది, లలితాశాస్త్రం వస్తుంది, స్తోత్రం వస్తుంది, స్థుతి వస్తుంది, పూజ అయిపోతుంది, ధ్యానం అయిపోతుంది, పూజ రోజుతో ముగించిపోతుంది మళ్ళీ మొన్నటి రోజుకి. కానీ ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇక్కడి నుంచి చేస్తాం? కొన్ని వేల సంవత్సరాల నుండి అనాదిగా సాంప్రదాయ వస్తున్న సాంప్రదాయంలో మనం నిస్సంశయ ఎక్కడ సందేహం అనేటువంటి లేకుండా కొలవాలి. అటువంటి కొలిచేటువంటి పూజ అమ్మవారి దగ్గరికి నేరుగా చేరుతుంది. మనం చేసేటువంటి ప్రతిదీ కూడా కుంకుమదండ వేసినా ఏది వేసినా అమ్మవారికి చేరుతున్నాయి. కానీ అమ్మవారి దగ్గర చేరాలి, అమ్మవారి దగ్గర చేరడం కాదు, అమ్మవారి దగ్గరికి అంటే లోపల అంతర్ముఖంగా వెళ్ళిపోవాలి. అది ఎలా జరుగుతుంది? మంత్ర సాధన వల్లే జరుగుతుంది. ఆ మంత్ర సాధన ఎలా చేస్తామో ఆ మంత్ర స్వరూపమే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారు ఎక్కడ ఉంటారు? మనస్సుని రూపంలో మనలోనే ఉంటారు. అంటే మనస్సు మంత్రము కలిసిపోతే మనస్విని అనే రూపం ధరిస్తుంది. అంట మనస్విని అంటే ఏంటి? మంత్రము స్వరూపము అంటే మనస్సు, ఈ రెండు అభేదిని, ఈ రెండు ఒకటే అని తెలుసుకుంటేనే, ఈ రెండు వేరు కాదని తెలుసుకుంటేనే ఆవిడ రూపం. అటువంటి అచింత్య రూప అటువంటి రూపం ఎంత పెద్దదిందో చెప్పలేము. అటువంటిది అంతర్ముఖంగా అంటే మనతో ఉంటూ, మనతోనే చేస్తూ, మనతోనే మాట్లాడుతూ, మనతో చేస్తుంటూ దాన్ని నిర్విరామంగా వాడు శత్రుత్వాన్ని పెంచుకున్నాడు అనుకోండి, వాడు ఏం చెప్తాడు? కొన్ని వేల జన్మలు కాకే చెప్పుకుంటాడు. కారణం నిలగడలేనటువంటి జీవి కాకే, అంటే నిలకడగా మనస్సు ఉండదు, నిలకడగా శరీరం ఉండదు, నిలసక్కగా భావం ఉండదు. ఎందుకు? అనేక జన్మల నుండి చేసిన పాపపుణ్యం. కానీ అది ప్రధానం. ఎందుకంటే కొన్ని కోట్లు జపం చేసినా కూడా పాపం విముక్తి కలగలేట, అనేక జన్మల నుండి కూడా తపన చేస్తూ నిత్యజ్ఞాపరావరా సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ. అంటే మనం చేసేటువంటి సంపద ఏదో మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవరికో వీళ్ళు చేరదీసం. శుక్రవారము అభిషేకము శ్రీచక్రార్చన గురువుగారి అనుగ్రహ భాషణం అయితే మీరు విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.